हेलो होम लेडीस ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చూడండి ఈ రోజు నేను మెంతింగ్ కూర పప్పు స్పెషల్లీ మన హెల్తీకి బాగుంటుందని చేస్తున్నా చూడండి అందరూ నేను ఎలా చేశాను ఇక్కడ మన ఇంగ్రీడియన్స్ పెట్టుకున్నా పప్పులో వేయాల్సినవి పక్కనే మెంతింగ కూర కడిగేసి పెట్టా మూడు కట్టలు తీసుకున్నాను ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి మెంతింగ కూర పప్పు కాబట్టి ఎక్కువనే వేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ పప్పు కడిగేసి పెట్టాను టూ టమాటాస్ మనం సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత వెంటనే మనం ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వెంటనే దాని తర్వాత మనం చింతపండు వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారా చూడండి ఓకే చింతపండు అయిపోయిన తర్వాత మనం వెల్లుల్లి ఒక ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వేసుకోవాలి ఈ విధంగా వన్ బై వన్ వేసుకోవాలి వెంటనే మనం జీరా వేసుకోవాలి జీరా మనకు స్మెల్ అనేది బాగుంటుంది పప్పులో మనం కడిగినటువంటి ఈ మెంతుకూర పప్పును కూడా వేసుకో మెంతుకూర కూడా వేసుకోవాలి చూసారా టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనం ప్రతి ఒక్కటి మిస్ కాకూడదు ప్రతి ఒక్కటి వేసుకోవాలి అప్పుడే మన పప్పు టేస్ట్ అనేది ఉంటుంది వెంటనే నేను ఎప్పుడు ఆయిల్ వేస్తాను మీకు తెలిసిందే ఆయిల్ వేస్తే మనకు పొంగ అనేది రాదు కాబట్టి నేను ఆయిల్ వేస్తాను ఇప్పుడు మనం వెంటనే పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టేద్దాము విజిల్స్ వచ్చేంత వరకు పెడదాం నా కుక్కర్కి అయితే నాకు ఫైవ్ సిక్స్ విజిల్స్ కావాలండి మీకు ఎంత కావాలో మీరు చూసి ఆఫ్ చేసుకోండి ఓకే ఫైవ్ సిక్స్ అయిపోయాయి నేనైతే హాఫ్ చేసేస్తున్నాను ఓకే ఇక్కడ మనం పోపు దినుసులు పెట్టుకున్నాను వావ్ ఏమి ఇక్కడ బట్ట పెట్టుకున్నా అనుకుంటున్నారా చూడండి ఏం లేదండి ఇక్కడ ఇట్లా వాటర్ వేసుకొని నేను దీని మీద కుక్కర్ పెట్టేసి పప్పు మెదుపుకుంటానండి ఈ మధ్య కాలంలో అప్పటి కాలంలో అంటే కింద కూర్చొని మనం పప్పు మెదుపుకుంటామండి ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నారడా కింద కాబట్టి ఇట్లా నిలబడే మనం పప్పును మెదుపుకోవచ్చండి ఈజీగా తొందరగా అయిపోతుంది మనకు స్ట్రెయిన్ కూడా ఉండదు చూడండి వావ్ మెంతికూర టమాటాస్ వెల్లుల్లి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కల్లుప్పు అండి లావు ఉప్పు వేసుకోవాలి దీంతోనే టేస్ట్ వస్తుంది మెదుపుకుంటున్నాను చూడండి ఏమైనా కదులుతుందా ఏం కదలడం లేదు కదా ఈ టిప్ మీకు కూడా సరిపోతుందండి మనకు నడుము నొప్పులు కూడా ఉండవు చూడండి ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత బౌల్ పెట్టుకోవాలి బౌల్ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి చూసారా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం పోపు దినుసులు వేసుకుందాము వెల్లుల్లి ఉల్లిగడ్డ అన్నీ పెట్టేసుకున్న రెడీగా పోపు దినుసులు కూడా వేసేసాను పోపు దినుసులు వేడైన తర్వాత మనం వన్ బై వన్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం దీంట్లో ఫస్ట్ మనం ఉల్లిగడ్డ వేసుకోవాలి నేను దీంట్లో టూ యూస్ చేస్తున్నా ఉల్లిగడ్డ వెల్లుల్లి కూడా వేస్తాను రెండు వేసినా కూడా మన టేస్టే వేరండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు మన వెల్లుల్లి ఉల్లిగడ్డలు అనేవి బ్రౌనిష్గా రావాలి పచ్చి వాసన పోవాలి బాగా స్మెల్ అనేది వస్తుంది మనకి ఈ విధంగా మనం కలుపుకోవాలి కొద్దిసేపు ఒక వన్ మినిట్ అనేది ఇవి బాగా బ్రౌన్ అయిపోతాయి చూడండి ఈ విధంగా చేసుకోవాలి వెంటనే మనం ఎండుమిరపకాయలు రెండు మూడు ఎండుమిరపకాయలు వేసుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి అందరికీ తెలిసిందే మెంతికూర పప్పు నా స్టైల్లో మీకు చూపిస్తున్నాను కరివేపాకు వేసుకోండి బాగా కరివేపాకు కూడా చిటపటలాడింది హాఫ్ చేసేద్దాము ఇప్పుడు దీంట్లో పప్పు వేసుకుందాము కొద్దిగా ఒక స్పూన్ పప్పు వేసేసి మూసేద్దాము దాని స్మెల్ అనేది మనకు బౌల్లోనే ఉంటుంది బయటికి రాదు స్మెల్ అనేది దాంట్లోనే ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూడనా వావ్ చూడండి మెంతికూర స్మెల్లే వచ్చేస్తుందండి ఇప్పుడు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది పప్పు అలాగుంది కొద్దిగా నెయ్యి వేసుకొని అప్పడాలు పెట్టుకుని తినేస్తే సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఎలా ఉంది నా మెంతికూర పప్పు లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్